తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓ గొర్రెకు గడ్డి పెట్టబోయారు. అయితే ఆయన గురించి దానికి ఏ రకమైన అభిప్రాయం ఉందో మనకు తెలియదు. కానీ ఆ గొర్రె గడ్డి తినలేదు సరికదా, కనీసం చంద్రబాబు మొహం కేసి కూడా చూడకుండా మొహం తిప్పేసుకుంది. ఇదేదో చంద్రబాబు అంటే గిట్టని వాళ్ళు పుట్టించిన కథ కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పారు. నేను వస్తా ఉంటే ఆడబిడ్డ నా ప్రత్యేక ఒక నియమం ఏంటో మన జనాల్లో ప్రతిని ఏం భయపడ్డా. నేను అడిగాను ఆడబిడ్డని, ఏమన్నా నువ్వు ఎక్కడ పోతే కూడా ప్రతిని వస్తున్నాను అడిగా, వస్తుందని ఏం చేశావు తల్లి, ఏం మాట చెప్పావు అని అడిగాను. ఏం లేదు గడ్డి పెట్టామనండి, ఆ గడ్డితో ఆ ప్రతిని నాకు విశ్వాసం ఉంటుంది, ఇది నేను పెంచిన పోతానండి. ఇప్పుడు నేను గడ్డి పెడతాను వస్తున్నాను అడిగా, మీరు ప్రతి చూడమనండి, మరి గడ్డి తీసుకొని పెట్టిన మొత్తం కూడా ఆ పెద్దల ఆడబడితే వెళ్ళిపోయింది. 30 ఏళ్ళు తమ్మల్ని ఎన్నెన్నేళ్ళుగా మంచిగా చేసిన నాయకులు సూట్ కేసులు దమ్ముడు పోయి సెంట్రల్ కూడా జైలుకు పోతుంటే ఆ పార్టీని చూశారంటే వీళ్ళు మనుషులని అడుగుతున్నా. విన్నారుగా బాబు గారి గొర్రె కథ. తమ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు గొర్రెల కన్నా హీనమని, వాళ్ళసలు మనుషులే కారని చంద్రబాబు మండిపడుతున్నారు. విషయం ఏమిటంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలైంది. ప్రజలకు దూరంగా ఉండే పార్టీలో కొనసాగడం కన్నా ప్రజలతో మమేకమవ్వడమే సరైందని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకుని తిరిగే చంద్రబాబు సిద్ధాంతాన్ని వ్యతిరేకించే తెలుగు తమ్ముళ్లు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో చంద్రబాబులో ఉక్రోషం పెరిగిపోతోంది. ఓ పక్కేమో తాను మీకోసం వస్తున్నా అంటూ పాదయాత్ర చేస్తుంటే, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెడుతున్నాం జనం కోసం అంటూ టాటా చెబుతున్నారు. ఈ అసహనంలోనే చంద్రబాబుకు ఈ ఎమ్మెల్యేల కన్నా గొర్రె గొప్పదిగా కనిపిస్తోంది. ఈరోజు గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నిన్ను నమ్మాం మేము. నిన్ను నమ్మి నీతో వెనకాలొస్తే ఈరోజు పార్టీని అధోగతి పాలు చేసి నువ్వు ఈరోజు ఎంత కషాయనువో నిరూపించుకుంటున్నావు. మేమే కాదు, 1996లో నీతో పాటి నిన్ను నమ్మి గొర్రెలు కషాయాన్ని ఏ విధంగా అయితే నమ్ముతాయో ఆ విధంగా నమ్మి నీతో పాటి వైస్రాయ్కి చాలా మంది ఎమ్మెల్యేస్ 1996లో రావడం జరిగింది. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన అన్నగారు నందమూరి తారక రామారావు గారిని కూడా వదిలేసి గొర్రెల్లాగా నీ వెనకాలొస్తే ఈరోజు ఆ రోజు నీ వెనకాలొచ్చిన ఎమ్మెల్యేస్ అందరినీ అధోగతి పాలు చేసి ఈరోజు వాళ్లకు నామరూపాలు లేకుండా చూసి నువ్వు ఎంత కషాయనువో నిరూపించుకున్నావు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు సూట్ కేసులకు అమ్ముడుపోయి వేరే పార్టీలో చేరుతున్నారని చంద్రబాబు ఆక్రోశిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ తరఫునే పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ నిరుద్యోగాన్ని మించిన నరకం మరోటి లేదని తొందరగానే తెలుసుకున్నారు. విలువలు గట్రా పట్టుకుని వేలాడితే మట్టి కొట్టుకుపోతామని చంద్రబాబు ఓ అంచనాకొచ్చారు. ఎన్నికల్లో తాను తిట్టిపోసిన తెలుగుదేశం పార్టీలో చేరిపోవడానికి సిద్ధమైపోయారు. తాను ఓడిస్తానని సవాల్ విసిరిన మామ ఎన్టీఆర్ సింగిల్ గా ఉన్న సమయం చూసుకుని కాళ్లు పట్టేసుకున్నారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీఆర్ పోనీలే అని బాబును చేరదీశారు. ఇది అందరికీ తెలిసిన చరిత్రే. అయితే ఇప్పుడు బాబు మాటలను బట్టి ఆలోచిస్తే ఆ రోజున చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరడానికి ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారో అని రాజకీయ పరిశీలకులు మల్లగుల్లాలు పడుతున్నారు. 78లో ఒక అనామకుడిను తిరుపతిలో ఎవరు నడినా చెప్తారు ఎంత అనామకుడు. అలాంటి అనామకుడికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి, ఎమ్మెల్యేని చేయడమే కాకుండా మంత్రిని చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే మామగారి మీద పోటీకి సై అని చెప్పి చెప్పిన వ్యక్తివి నువ్వు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే 3 నెలలు కూడా ఆగకుండా మళ్లీ రామారావు గారి పంచన చేయడం. మేము ఇదే ప్రశ్న అడుగుతున్నాం, నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత డబ్బులు కమ్ముడిపోయి నువ్వు ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అని అడుగుతా ఉన్నాం. ఆయన పార్టీ మారితే ఓ విధంగాను, ఇతరుల పార్టీ మారితే మరో విధంగాను చంద్రబాబు ఎలా ఆలోచిస్తారు అనేది తెలుగు తమ్ముళ్ల ధర్మ సందేహం. ఎమ్మెల్యేలు సూట్ కేసులకు అమ్ముడుపోతున్నారని, తాను మాత్రం విలువలున్న రాజకీయాలే చేస్తానని చెబుతున్న చంద్రబాబు వైస్రాయ్ డ్రామాలో ఏ బ్రాండ్ సూట్ కేసులను ఎన్ని కొన్నారు, ఏ సైజులు కొన్నారు, వాటిలో ఎంత మొత్తంలో కరెన్సీ కట్టలు సర్ది పెట్టారు, ఏ ఎమ్మెల్యేను ఎంతకు కొన్నారు, ఈ డ్రామాకు వైస్రాయ్ హోటల్ ని ఓ ఫంక్షన్ హాల్ గా ఉచితంగా ఇచ్చిన వైస్రాయ్ హోటల్ అధిపతికి ఏమిచ్చుకున్నారు,
ఈ ప్రశ్నలన్నింటికీ బాబు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటికి సమాధానాలు చెబితే చంద్రబాబు నాయుడు గారి విలువల గురించి కోట్లాది మంది తెలుసుకునే సువర్ణ అవకాశం ఉంటుందని విజ్ఞులు చెబుతున్నారు.